టీడీపీ వైసీపీ కలిసి ఆయనపై నిత్య పెళ్లికొడుకు అంటూ ఓ ముద్ర వేశారు దాన్ని ఎంత చెరిపేసుకుందామన్న వీలుగాని పరిస్థితి అవినీతి పరులైనా సమాజం పట్టించుకోదు కానీ వివాహ వ్యవస్థలో స్థిరత్వం లేకుండా మూడు నాలుగేళ్లకు ఒక మహిళను పెళ్లాడుతూ పోతే పౌర సమాజం అసహించుకుంటుంది పవన్ కళ్యాణ్ సినిమా నటుడిగా పెద్ద స్టార్ అయినప్పటికీ వివాహాల విషయంలో మాత్రం ఆయన నైతికంగా అపరాధిగా నిలబడాల్సి వస్తోంది పవన్ నిత్య పెళ్లికొడుకుగా సమాజానికి చూపి ఆయన రాజకీయంగా అనుసరించే జనసేన నాయకులు కార్యకర్తలను కూడా పోక్రీలుగా చిత్రీకరించడంలో టిడిపి వైసీపీ సక్సెస్ అయ్యాయి ముఖ్యంగా తనతో వివాహ బంధంలో ఉంటూ మరో మహిళతో బిడ్డను కంటే ఎలా ఉంటుందనే రేణు దేశాయ ప్రశ్న పవన్ కు వ్యక్తిగతంగా రాజకీయంగా ఎప్పటికీ ఇబ్బందికరమే తన వ్యక్తిగత విషయాన్ని ప్రత్యర్థులు ఎందుకు మాట్లాడుతున్నారని పవన్ పదే పదే ఆవేదన వ్యక్తం చేస్తుంటారు దీంతో మరింతగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రత్యర్థులు అస్త్రంగా ప్రయోగిస్తున్నారు ఏలూరు సభలో పవన్ మాట్లాడుతూ వాలంటీర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు ఇదంతా మహిళల ఆదరణ పొందే క్రమంలో పవన్ ఆడుతున్న డ్రామాగా చెబుతున్నారు మహిళల విషయంలో తన వ్యక్తిగత నడవడికి అంత గొప్పగా లేదని సమాజం భావిస్తుందనే ఆలోచనే పవన్ ను కుదురుగా ఉండనివ్వడం లేదు పవన్ అంటే అమ్మాయిల పిచ్చోడనే అభిప్రాయాన్ని జనంలో కలిగించడంలో వైసీపీ టీడీపీ ఆ పార్టీల అనుకూల మీడియాలు విజయవంతమయ్యాయి అందుకే జనసేన అంటే మెజారిటీ మహిళా లోకం అంటరాని పార్టీగా చూస్తోంది జనసేన నాయకులు కార్యకర్తలంటే మహిళల వ్యతిరేకులుగా పౌర సమాజం భావిస్తోందన్న ఆలోచన ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది జనసేనలో సభ్యత్వం ఉండాలంటే వారికి స్పెషల్ క్వాలిటీలు ఉండాలనే బలమైన అభిప్రాయం సమాజంలో ఉంది ఇదంతా పవన్ వ్యక్తిగత జీవితం తాలూకు వేసిన నెగిటివ్ ముద్ర అని చెప్పక తప్పదు దీని నుంచి బయటపడడం పవన్ కు ఆ పార్టీ నాయకులకు సాధ్యమయ్యే పని కాదు పవన్ ప్రసంగాల్లో ఎక్కువగా మహిళలకు సమయం కేటాయించడం వెనుక బలమైన కారణం ఉంది పవన్ ప్రత్యర్థులు ఇతర నాయకులు వ్యక్తిగత జీవితాల్లో చోటు చేసుకునే ఘటనలు పవన్ కళ్యాణ్కి మాత్రమే సొంతం వీటన్నిటి నుంచి బయటపడేందుకు పవన్ పదే పదే మహిళల శ్రేయభిలాక్షి అనే అభిప్రాయం కలిగించేందుకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటారు మహిళలపై సానుభూతి వ్యాఖ్యలన్నీ వారిలో తనపై వ్యతిరేక భావన తుడిపేసుకునేందుకే అని పలువురు అభిప్రాయపడుతున్నారు నిజానికి జనసేనని పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో మహిళలపై ప్రత్యేక దృష్టి సారించారు మహిళలంటే విపరీతమైన ప్రేమాభిమానాలు తనకు ఉన్నట్లు నిరూపించుకునేందుకు భారీ డైలాగులు కొడుతుంటారు అంతెందుకు జనసేన పార్టీకి చెందిన మహిళా నాయకులకు వీర పెట్టిన పవన్ అంతరంగాన్ని అర్థం చేసుకోవచ్చు టాలీవుడ్ అగ్ర హీరోగా పవర్ స్టార్గా ఆయనకు మహిళల్లో అభిమానులు ఉండొచ్చు అయితే రాజకీయాలకు వచ్చేసరికి తన వ్యక్తిగత జీవితం మహిళల ఆదరణ చూడకూడదనే ఆత్మజ్ఞానతాభావం పవన్ వెంటాడుతోందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులు ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు ఎందుకంటే పవన్ ఇంతవరకు అధికారంలో లేరు దీంతో ఆయనపై అవినీతి ఆరోపణలు చేసే అవకాశం లేదు దీంతో పవన్ పర్సనల్ లైఫ్ ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యింది దీనిలో భాగంగానే పవన్ నితి పెళ్ళికొడుకు అంటూ ఒక ముద్ర వేశారు ఇప్పుడు దాన్ని సరిపేసుకునే ప్రయత్నంలోనే మహిళలపై ప్రత్యేక దృష్టి సారించారు వారి అభిమానాన్ని చొరకునే ప్రయత్నంలోనే వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పుడు తీవ్ర వివాదాన్ని రేకెత్తించారు దీని పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి